చూడగానే పాడాలనిపిస్తుంది ఏ అమ్మాయికైనా సరే ఆ పాట పైగా ఒక కంపెనీలో నుంచి అప్పుడే బయటికి వచ్చినటువంటి ఏ మాత్రం నలగని ఒక మెడికల్ టాబ్లెట్ స్ట్రిప్ లాగా ఉంటావు శౌర్య వెల్కమ్ నాన్నగారి మెడికల్ షాప్ రంగపల్లి ఊర్లో పని ఉంది కదా మేము కూడా ఒకటి ఓపెన్ చేస్తున్నాము హే యుక్తి హాయ్ లుకింగ్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ మీ వెల్కమ్ ఓకే మీరందరూ అలర్ట్గానే ఉన్నారన్నమాట అయితే ఓకే బై ద వే ముహూర్తం దాటిపోతుంది 8:36కి సుధాకర్ గారు విత్ యువర్ పర్మిషన్ మెడికల్ షాప్ ఓపెనింగ్ చేసేసుకోవాలనుకుంటున్నాము మీ రంగబలి ఊర్లో కానీ నేను ఒక కో వర్కర్ని ఎంప్లాయ్ చేసుకున్నాను నాతో పాటు ఎక్కడైనా సరే ఫస్ట్ వర్కర్ వస్తారు తర్వాత ఓనర్ వస్తారు కానీ నా దరిద్రం ఏమిటో నేను వచ్చిన తర్వాత కానీ రాడు తాడేపల్లిగూడెంలో పుట్టాడు తాడి చెట్టంతో ఉంటాడు లేట్గా వస్తాడు పవన్ పవన్ ఎక్కడా షాప్ చూసుకో మైక్ ఏది నిన్న ఇచ్చి పంపించాను కదా నాలుగు రోజుల క్రితం షూటింగ్లో తీసుకున్నటువంటి మైక్ ఏం చేసావు అదిగో అదే మరి హలో ఆ వాచ్ చేతికి కట్టుకుంటే టైం తెలుస్తుంది పట్టుకుంటే తెలియదు ఏది అంటే కొంచెం హెడ్ఏక్గా ఉందని చెప్పి మధ్యలో ట్యాబ్లెట్ కొనుక్కోవడానికి వెళ్ళాను హెడ్ఏక్గా ఉందని ట్యాబ్లెట్ కొనుక్కోవడానికి వెళ్ళావా ఎంత అవమానించావో తెలుసా నన్ను నాకు కూడా వెళ్ళి ఒక టాబ్లెట్ కొనుక్కోనరా నాకు హెడ్ఏక్గా ఉంది ఏయ్ మనది కదా మెడికల్ షాపు ఓపెనింగ్ కదా ఇవాళ ఎస్ మరి గెస్ట్ని పిలిచేద్దామా పిలిచేద్దాం మేడం ఇవాళ మాకు ఈ మెడికల్ షాప్ ఓపెనింగ్కి ఒక స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు తిరుమల కిషోర్ గారు వెల్కమ్ లేదు మీరు కాదు సార్ మీకు శ్రీకాంత్ గారు దసరా సినిమా డైరెక్టర్ శ్రీకాంత్ గారు మీరు కూడా కాదండి మీరు కూడా కాదు మాకు ఈ మెడికల్ షాప్ ఓపెనింగ్ చేయాలి అంటే మంచి కసి ఉండాలి ఒక కసితో ఉన్నటువంటి యాక్టర్ మిస్టర్ కసిరెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము మిస్టర్ కసిరెడ్డి ఎస్ ప్లీజ్ ఎందుకంటే ఈయనకి రంగబలి అనే ఊర్లో టైలర్ షాప్ ఉంది ఆయన దగ్గర అయితే కత్తిరి ఉంటుందని మేము ఆయన్ని పిలిచాము ఏం డైరెక్ట్గా వెళ్ళిపోతున్నారు ఇంకో ఆచా మైక్ తెచ్చు ఈయన టైలర్ కదా రంగపల్లిలో అందుకని ఆయన దగ్గర కత్తిరి తెచ్చుకున్నారా కత్తిరి చేతికే ఉందా పదండి అయితే కటింగ్ అదిగోండి ఇక్కడ ఇక్కడ రిబ్బన్ ఇదిగో అంటించేసాము సారీ కొంచెం పొదుపు పథకం నేను టైలర్ అండి జాకెట్ ముక్కలు ఇలాంటివి మనకు రావు జాకెట్ ముక్కలు ఏం లేవు ఇది కట్ చేయండి మీరు ముందు ఆ జాకెట్ ముక్కలన్నీ జూలై 7వ తారీఖున కట్ చేద్దరు కానీ ఇది కట్ చేసేసి వెళ్ళండి అంటే కట్ చేస్తే మీకు మంచి టాబ్లెట్ ఇస్తా అంటే ఆయనకి జాకెట్లు కట్ చేయడం తప్ప అలాంటి కట్ చేయడం రాదండి నాకు ఇలా ఇవ్వండి నేనే కట్ చేస్తాను నా మెడికల్ షాప్ నా ఇష్టం ఇవ్వండి మీకు మంచి మందు ఇస్తా కావాలా మీకు జుట్టు ఎక్కువ పెరిగిపోతుంది అలాగండి అలాగే ఉందా ఉంది కట్ చేయండి టాబ్లెట్ కట్ చేయండి ముందు కట్ చేసిన తర్వాత నిజంగా రండి అంత భయపడతారేంటి తీసుకోండి కట్ చేయండి ఇదంతా ఎడిటింగ్ లో తీసేస్తారు అనుకుంటున్నారా ఇది లైవ్ తీయడానికి లేదు నిజంగా నేనే గెస్టా నిజంగా మీరే గెస్ట్ ప్రామిస్ కట్ చేయండి ఎందుకంటే మా డకోటా మెడికల్ షాప్ కి మీరు తప్ప ఇంకెవరు రానని చెప్పారు అందుకని చప్పట్లు థ్యాంక్స్ అండి మా మెడికల్ షాప్ కి కట్ చేయడానికి వచ్చినందుకు మీకు మోషన్ టాబ్లెట్స్ ఫ్రీ థ్యాంక్ యూ సార్ నాకు ఇది లేదండి వస్తుంది వేసుకున్న తర్వాత వస్తుంది రండి అయ్యో దరిద్రం మీరేమైనా మాట్లాడాలంటే కూడా మాట్లాడేసేయచ్చు రండి అక్కడ నిలబడండి మేడం నేను బయలుదేరుతా మేడం బయలుదేరి అదేంటి అంటే ఫస్ట్ తారీఖు వచ్చింది మీరు జీతం కూడా ఇవ్వలేదు మెడికల్ షాప్లో ఉద్యోగం మానేస్తున్నావా అవును ఇవాళ కదా జాయిన్ అయ్యో ఇవాళ కాదు మేడం నెల నుంచి జాయిన్ అవుతున్నాను మీరు జీతం బదులు నాకు టాబ్లెట్లు ఇస్తున్నారు మా టాబ్లెట్లు ఇస్తున్నాను కదా నా దగ్గరకు వచ్చినప్పుడు ఇంత ఉండేవాడివి నా టాబ్లెట్ల వల్ల ఇంత కాళ్ళు అదే కాళ్ళు నొప్పి అని వస్తే ఆ టాబ్లెట్ వేసుకునే సరికి కాళ్ళు నొప్పి కాలు పెరగడం మొదలెట్టినాయి కాళ్ళు పెరిగాయా మీరు కూడా బాగా పెరిగారుగా రండి కూర్చోండి మరి థ్యాంక్స్ కట్ చేసినందుకు పేమెంట్ కాదు ఇచ్చానుగా మోషన్ టాబ్లెట్లు అది కాదు మీరు మా ఊరంటే ఎలా ఉంటుందో తెలుసా ధూమ్ ధామ్ ధమాకా ఉంటుంది ఏ తీసుకురండి రావి కమాన్ మా వాళ్ళు మీరు ఎప్పుడు మాట్లాడుతున్నా మీ మాటలు బాగా నచ్చినట్టయితే బ్లాస్ట్ చేస్తారు సూపర్ ఓకేనా మినిమం ఉండాలి కమాన్ ఇద్దరేనా ఇద్దరే మీరు ఎప్పుడు మంచి పని చేశారు అనుకో మాట్లాడ పని చేశారు కదా పంచ్ వేస్తే బ్లాస్ట్ చేస్తారు ఓకే ఓకే రెడీ
కొంచెం దూరంగా పెట్టవా అప్పుడే పేల్చరు మీరు మాట్లాడితే ఓకే ఓకే ఆ మా మా ఊరు మా రంగబలి అంటే ఏమనుకుంటున్నారు మీరు మైక్ ఉంది మైక్ ఉంది మైక్ ఇచ్చారు అది అవసరం లే మా ఊరు గురించి రేరే కొంచెం ఆగండిరా మాట్లాడనివ్వండి మాట్లాడనివ్వండి ఆ మీరు మాట్లాడండి మీరు మాట్లాడు నువ్వు మాట్లాడతావు నేను చెప్తా నేను చెప్తా ఓకే ఆ మా ఊరు గురించి చెప్పాలంటే ముందు నా గురించి చెప్పాలి ఏ ఇంకా చెప్పలే పంచ అన్నారు బా ఆ కంగ్రాట్యులేషన్స్ సూపర్ సెలబ్రేషన్స్ నేను ఇంకేం మాట్లాడలేదండి ఇంకేముంది మాట్లాడడానికి మా గురించి చెప్పాలంటే మా ఊరు గురించి చెప్పాలి మాకు తెలుసు మీ ఊరు గురించి థాంక్యూ సో మచ్ వెల్కమ్ థాంక్యూ ఇంకేమైనా ఉందా ఇలాంటి ఓపెనింగ్ నా జీవితంలో చేయలేదండి ఇప్పటివరకు చాలా థాంక్స్ అండి వెరీ నైస్ హ్యాపీ ఇంకొకటి ఉండిపోయింది పోని మాట్లాడండి మీరు అది కూడా పేల్చేస్తాడు అతను ఎంత కష్టమైనా పేలుస్తాడు ఇవాళ పేల్చాలి ఓకేనా డబ్బులు పెట్టించి ఎందుకు పెట్టుకున్నాను నేను పేల్చు ఓకే మాట్లాడండి చూరా మా ఊరి గురించి చెప్పాలంటే మాది ఏలేశ్వరం మండలం భద్రవరం మిగిలింది జూలై 7వ తారీఖున మేము చూస్తాంలేండి ఒక్క నిమిషం ఇది రంగబలి సెంటర్ కదా సారీ అండి మీకు కొన్ని టాబ్లెట్లు ఇవ్వడం మర్చిపోయాను మీకు ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా నాకు ఏలుకి దెబ్బ తగిలింది ఏమైనా టాబ్లెట్స్ ఉన్నాయా ఓకే ఇది వేసుకోండి కానీ కొంచెం కడుపు నొప్పి వస్తుంది ఏలు నొప్పి అండి ఏలు నొప్పి తగ్గిపోతుంది కడుపు నొప్పి ఉంటుంది ఇది వేసుకోండి 2 కిడ్నీలు ఫెయిల్ అవుతాయి తర్వాత ఆ 2 కిడ్నీలు ఫెయిల్ అయిన దానికి ఈ టాబ్లెట్లు వేసుకోండి లివర్ డ్యామేజ్ అవుద్ది ఇంక నేను బతికుంటే రేపు కలుద్దాం ఓకేనా ఇది ఫ్రీ దీనికి అన్నిటికీ జీపే చేయండి ఓకే చచ్చిపోయిన తర్వాత అండి ఇది లేదండి వేరే వాళ్ళకి వేసుకోవడానికి బతుకుండే వాళ్ళకి వాళ్ళకి ఇచ్చేయండి ఇది మన రంగబలి సెంటర్ రెడీ అమ్మా యుక్తి హాయ్ హౌ ఆర్ యు వెల్కమ్ వస్తారు కదా మెడికల్ షాప్కి తర్వాత మీ బ్యూటీ పిల్స్ మొత్తం నా దగ్గరే ఉన్నాయి ఓకే మీరు ఇంకా అందంగా పెరగడం కోసం మా దగ్గర చాలా టాబ్లెట్స్ ఉన్నాయి డోంట్ ఫర్గెట్ టు కమ్ ఓకే రంగబలి సెంటర్కి రే జరగండి రా తొందరగా పిటి 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 ఓకే మన రంగబలి సెంటర్ చాలా ఫేమస్ శ్రీకాంత్ గారు దసరాలో మీ ఊరు ఎంత ఫేమసో ఇక్కడ కూడా రంగబలి సెంటర్ చాలా ఫేమస్ సుధాకర్ గారు అలా ఒక్కొక్క ఊరిని తీసుకుంటూ ఒక్కొక్క ఊరితో ఒక్కొక్క సినిమా చేసుకుంటూ వచ్చేస్తూ ఉన్నారు ఈ సెంటర్లో మన నోయల్ సార్ కూడా ఉన్నారు నోయల్ గారు నోయల్ గారు అంటే ఫస్ట్ ఏమో సింగర్ ర్యాపరు ఇప్పుడు యాక్టరు ఇంకేమేం టాలెంట్లు ఉన్నాయో రండి 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 ఒక మైక్ ఇవ్వండి అమ్మా రండి మా దగ్గర ఆషాఢం ఆఫర్స్ ఉన్నాయి ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అలానే ఒకటి తీసుకున్నాను మీ దగ్గర ఏంటది తలనొప్పి టాబ్లెట్ తలనొప్పి టాబ్లెట్ ఏమైంది మోషన్స్ వస్తున్నాయండి నాకు చూసారా మీకు తలనొప్పి తగ్గిందన్న విషయం మీకు గుర్తులేదు మీకు మోషన్స్ వస్తున్నాయని మాత్రం గుర్తుంది వెరీ అండర్ రేటెడ్ జాబ్ అండి మరి కాదండి దీనికి సంబంధం ఏంటి సుమ గారు చాలా సంబంధం ఉంటుంది బ్రహ్మ రాసినటువంటి తలరాతులైనా సరే ఎవరైనా చదవగలుగుతారో లేదో తెలియదు కానీ మేము డాక్టర్ ప్రిస్క్రిప్షన్స్ ని చదవగలుగుతాం నేను అడిగింది టాబ్లెట్ వేసుకుంటే ఇది పోవాలని ఇక్కడి నుంచి పోవాలని కాదు సుమ గారు ఓ మై గాడ్ ఓకే ఇది వాడండి ఇది వాడండి ఇది దేనికి అండి కలర్ఫుల్ గా ఉంటుంది అందుకని సేమ్ ఈ కలర్ కాదండి వేరే కలర్లో వస్తుంది అమ్మో మీకు నేను మళ్ళీ పంపిస్తానులేండి వాట్సాప్లో ఒక్కసారి అక్కడ నించోండి సెంటర్లో అది సేఫే కదా ఇది మన రంగబలి సెంటర్ ఓకే ఈ సెంటర్ అయితే మా భయ్య ఉండాలి ఇక్కడ ఎవరు ఉండాలి రంగబలి సెంటర్ అంటే మా భయ్య ఉండాలి మీ భయ్య అదిగో అక్కడ కూర్చొని చూస్తూ ఉన్నారు 7వ తారీఖున ఆయన సెంటర్ మీదకి ఎక్కి మాట్లాడేస్తారు ఓకే ఇప్పుడు మీరు చెప్పండి మీ ఊరు గురించి ఏ ఒక్క నిమిషం ధూమ్ధామ్ ధమాకా చేయడానికి మా వాళ్ళు ఇద్దరు రెడీ రండి మా రండి ఇంతకుముందు చూశాను రా మీ ప్రతాపం నా మీద ఏం చేయకండి రా భయ్య నాకు మోషన్స్ ఏది పేలినా మీకే ప్రాబ్లం నీకు ముందే చెప్తున్నా అంత అంత ఆశగుందా దగ్గర రండి అయితే ఇప్పుడు పేల్చండి అతను ఒకటే ఒకసారి లైఫ్లో నవ్వాడు ఆధార్ కార్డు ఫోటో అప్పుడు అవునా అవును ఈయనకి నవ్వకుండా ఏదైనా టాబ్లెట్ ఇచ్చారండి మీరు నవ్వద్దు ఎంత ముద్దుగా క్యూట్గా ఉన్నాడు భయ్య మీకు షాక్ ఏమైనా కొట్టిందా వద్దు మాట్లాడండి మీరు రెడీ